హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్నేహిత రెసిపీస్. ఈ ట్రైట్ బి స్మార్ట్. ఇవాంటి రెసిపీ ఆకాకరకాయ వేపుడు. చాలా బాగుంటుంది. అంతేకాదు, ఇవి మనకి సీజనల్గా మాత్రమే దొరుకుతాయి. కాబట్టి దొరికినప్పుడు ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇంకా ఇవి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవడం వల్ల సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ నుంచి కొంతవరకైనా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆకాకరకాయలు తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇక్కడ నేను టెక్స్ట్గా ఇచ్చాను. ఒకసారి కొంచెం క్లియర్గా గమనించండి. ఆరోగ్యంతో పాటు ఆకాకరకాయలతో చేసే రెసిపీస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదిగో దాని ప్రిపరేషన్ కోసం మనం ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా 1 గుప్పెడు యాడ్ చేసుకొని, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, తాలింపుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. దీంట్లో ఉప్పు నీళ్ళలో కడిగి కట్ చేసుకున్న ఆకాకరకాయ పీసెస్ని యాడ్ చేసుకొని మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ వరకు ఆకాకరకాయలు తీసుకున్నాను. 400 గ్రామ్స్కి ఇక్కడ యాడ్ చేస్తున్న స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఈ మసాలాలన్నీ ఆకాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి, అందుకనే వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయి. సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి కర్రీ చక్కగా మెత్తగా మగ్గిపోతుంది. 8 to 10 మినిట్స్ మగ్గించుకున్న కర్రీని మూత తీసి చూస్తే ముక్కలు చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా తయారయ్యాయి. ఇదిగో ఇలా గరిటగా గుజ్జి చూస్తే ముక్కలు కట్ అయిపోతున్నాయంటే చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినట్టే. అంటే వాటర్ కూడా పీల్ చేసుకుంది కదా, ఇంకా కర్రీ చక్కగా ఉడికిపోయినట్టే. ఇంకా ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చక్కగా గ్రేవీగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, కొద్దిసేపు మగ్గించుకోవాలి. డీప్గా ఫ్రై చేయకూడదు. అలా చేయడం వల్ల కర్రీలో ఉండే పోషక విలువలన్నీ పోతాయి కాబట్టి లైట్గానే ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని 4-5 కరివేపాకు రెబ్బల్ని మనం చేత్తో తుంచి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అంతే, కర్రీ ప్రిపేర్ అయినట్టే. చాలా టేస్టీగా ఉండే హెల్దీ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ హెల్దీ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.